సో వీటిలో పెట్టేస్తే మీరు మాత్రం 100% హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సికోవా నేషనల్ పార్క్కి వెళ్తున్నాము. అక్కడ మనం ఈరోజు నైట్ క్యాంపింగ్ వేసుకోబోతున్నాము. ఆ క్యాంపింగ్ వీడియో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇక్కడ విజిట్ చేసిన లొకేషన్స్ అన్నీ కూడా మీకు సపరేట్గా ఇంకో వీడియోలో వస్తాయి. ఇప్పుడు మనం కింగ్స్ క్యానియన్ నేషనల్ పార్క్ నుంచి వస్తున్నాము. అక్కడక్కడ ఒకరోజు క్యాంపింగ్ చేశాము. ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ ద్వారా చూడవచ్చు. అలానే పార్క్స్ అంటే మన దగ్గర ఉండే పార్క్స్లా కాదండి, ఇవి నేషనల్ పార్క్స్ అంటే ఆల్మోస్ట్ ఫారెస్టే. ఫారెస్ట్లో కొంత పార్ట్ని వీళ్ళు ప్రిజర్వ్ చేస్తారు. అంటే ఇందులో ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వాడతారు. ఇక్కడ ఎకోసిస్టమ్ని దెబ్బతీయరు, చెట్లు నరకటం అట్లాంటివన్నీ కానీ ఏమీ ఉండదు. అలానే ఇక్కడ వైల్డ్ లైఫ్ని కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తారు, వాటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ కూడా ఇక్కడ క్యాంపింగ్కి అలౌ చేస్తారు, ఇంక ఎటువంటి అదర్ యాక్టివిటీస్ ఉండవు. అలానే ఫారెస్ట్ అంటే సేమ్ మన దగ్గరలాగానే ఉంటాయి. ఇక్కడ రెసిడెన్షియల్ పర్పస్ కోసం చెట్లు నరుకుతూ ఉంటారు. అలానే కూడా రీక్రియేషన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఫిషింగ్, బోటింగ్ అలాంటివి కూడా అలౌ చేస్తారు. క్యాంపింగ్ మాత్రం ఆర్గనైజ్డ్గా ఇక్కడ ఏమి జరగదు. ఇప్పుడు మనమైతే నేషనల్ పార్క్లో క్యాంపింగ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. అది కూడా సేమ్ ఫారెస్ట్లానే ఉంటుంది. మనకి సికోవా నేషనల్ పార్క్లో లార్జ్ పోల్ క్యాంప్ గ్రౌండ్లో మనకి ఇక్కడ క్యాంప్ గ్రౌండ్ అలొకేట్ అయ్యి ఉంది 170. సో ఇది లొకేషన్ అయితే ఇలా ఉంది. క్యాంప్ గ్రౌండ్ ఇక్కడ అయిందేంత వరకు అయితే బాగానే ఉంది. ఆనుకునే రివర్ ఉంది. జస్ట్ మనకి కొంచెం ఒక 2 మినిట్స్, జస్ట్ ఒక మన 100 ఫీట్ వెళ్తే మనకి రివర్ వస్తుంది. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, మనం ఆడుకోవచ్చు కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ మనది వచ్చేసి క్యాంప్ గ్రౌండ్ ఇక్కడ ఇచ్చాడు, మన కార్ పార్కింగ్ వచ్చేసి అక్కడ ఇచ్చాడు. సో ఈ స్టెప్స్ అన్నీ, ఈ కొండలు, ఈ రాళ్ళన్నీ దాటుకుని వెళ్ళి మన లగేజ్ని అక్కడి నుంచి ఇక్కడికి పుల్ చేసుకోవాలి. అది ఒక్కటే డిస్కంఫర్ట్, అదర్వైజ్ చాలా బాగుంది. మొత్తం జింకలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దాకా అయితే జింకలు ఉన్నాయి, జస్ట్ మనం వచ్చేసరికి పరిగెత్తి వెళ్ళిపోయినాయి. బట్ లొకేషన్ అయితే బాగుంది, చూద్దాం ఇక్కడ ఎలా జరుగుద్దో. నిన్న అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ మనము కంప్లీట్ చేసుకున్నాము. సో ఈరోజు చూద్దాము. సో వెళ్ళి లగేజ్ తీసుకొని వచ్చేద్దాం. యాక్చువల్గా మేము విజిటర్ సెంటర్కి వెళ్ళాము మనకి అలొకేట్ చేసిన క్యాంప్ సైట్ మార్చమని, ఏదైనా పాసిబిలిటీ ఉంటుందేమోనని. అయితే వాళ్ళు చాలా మర్యాదగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా పాసిబుల్ కాదు అని చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్లో క్యాంప్ సైట్ దొరకడమే చాలా అదృష్టంగా ఉంది. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు, చాలామంది వచ్చి వెళ్తున్నారు క్యాంప్ సైట్ కోసము. అయితే మీరు ఎలా, మీరు మీకు వచ్చిన క్యాంప్ సైట్ వచ్చేసి చాలామంది ఎదురు చూసేది, బట్ మీకైతే నచ్చలేదు. కానీ చాలామందికి ఇది అందరూ ప్రైవసీ కోరుకుంటారు, అది చాలామంది అడుగుతున్నారు రివర్ పక్కనే కావాలని. మీరు చాలా లక్కీ, బట్ మీకు నచ్చినందుకు సారీ చెప్తూ పాసిబుల్ కాదని చెప్పారు. సో ఇదేంటో తిప్పేస్తుందని అనుకోబాకండి, ఇది వెజిటబుల్ స్వీట్ కార్న్ సూపు. అంచు, రివర్ 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 ఇంకా రివర్కి వెళ్ళినారా? ఇటు రివరు, అక్కడ వద్దురా, అది పడితే దెబ్బలు తగులుతాయి. ఇట్లా వెళ్ళి ఇదిగో, ఇటు నుంచి అటు వెళ్తే బారుకి అక్కడ ఉన్నాయి. ఇదిగో స్విమ్ చేస్తావా, స్విమ్ చేస్తావా? నీకు వచ్చుగా,
ఇక్కడ జనరల్గా క్యాంపింగ్కి వచ్చేవాళ్ళు ఒక్కరోజు కోసం అయితే రారు, కనీసం 3-4 డేస్ మినిమం వేసుకుంటారు. అమెరికన్స్ అయితే 1 వీక్ 10 డేస్ అలా ఉండి క్యాంపింగ్ చేసుకుని వెళ్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్యాంప్ వేసేసుకొని ఈ ఫారెస్ట్ లోపల హైకింగ్ ట్రైల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా తిరిగేసి వచ్చేసి ఈవినింగ్కి ఇక్కడికి మళ్ళీ వస్తారు. మార్నింగ్ ఫుడ్ రెడీ చేసుకుని వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్కి వచ్చేసి రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ. అలాగా వాళ్ళు ఈ 1 వీక్ 10 డేస్ ఎంజాయ్ చేసిపోతారు ఇక్కడ. సో మేము వచ్చేసరికి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారు, వీళ్ళు వచ్చేసి 4 డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నారంట. సో ఈరోజు ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోతారంట, గుజరాత్ నుంచి వచ్చారు. సో ఇక్కడ గడిపిన 8 రోజులు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్లే ఉంటుందండి. ఇక్కడ ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ఎటువంటి అదర్ కమ్యూనికేషన్ ఉండదు మనకి. ఇక్కడ మేమున్న 3 డేస్ అయితే మాకు ఎటువంటి అప్డేట్స్ లేవు బయట ఏం జరుగుతుందో. ఈ హిల్ స్టేషన్ మొత్తం కూడా 6-7 మంత్స్ మొత్తం ఫ్రీజ్ అయి ఉంటుంది మంత్స్ తోటి. సో ఈ సమ్మర్లో ఈ మంత్స్ అంతా కరిగి ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఈ రివర్లోకి వచ్చే వాటర్ కూడా అవే, పైన మంత్స్ చిన్నగా కరిగి వస్తూ ఉంది. సో ఇవేంటో తెలుసా, చాలా మందికి వైటీ చూసి ఉంటారు మీరు దాదాపుగా. వీటిని గంజిగడ్డలు అంటారు, మీరు చిలకడ దుంప అంటారు కదా. మన దగ్గర యాక్చువల్గా ఎక్కువ రెడ్ దొరుకుతున్నాయి ఈ మధ్య గుంటూరు జిల్లాలో. వాళ్ళకైతే నాకు తెలిసి మిగతా స్టేట్ డిస్ట్రిక్ట్స్ గురించి, మేము చిన్నప్పుడు వీటిని తినేవాళ్ళం వైట్ గంజిగడ్డలు, ఇట్లా నిప్పుల్లో కాల్చుకొని తినేవాళ్ళం. మన హైదరాబాద్లో కూడా మొత్తం రెడ్డే దొరుకుతున్నాయి, అవైతే కాల్చుకోవడానికి బాగుండవు. మీరు కూడా ఎవరైనా ట్రై చేసి ఉంటే తింటే ట్రై చేయండి, గంజిగడ్డలు ఇట్లా నిప్పుల్లో కాల్చుకొని తింటాం, చాలా బాగుంటుంది. అన్నట్టు వీడియోలో మీకు చూపించడం కుదరలేదు నాకు, చీకటి పడిపోయింది. మేము వచ్చింది అరేంజ్ చేసుకోండి. ఇవి వచ్చేసి స్లీపింగ్ బెడ్స్, ఎయిర్ ఫిల్ చేసుకునేవి. మామూలుగా అయితే ఈ సైజులో ఉంటాయి, మరిచేస్తే మనము ఫిల్ చేసి పెడితే మామూలు బెడ్లా తయారవుతాయి. సో ఇలాగ మనం బెడ్లు ఎయిర్ కొట్టినాక ఇలాగ అవుతాయి. సో ఈ మూడింటిని కూడా ఇక్కడ కంబైన్ చేసేవచ్చు. ఇక్కడ ఇలాగ హుక్స్ ఇచ్చాడు, మనం షర్ట్ బటన్స్ పెట్టినట్లే మూడింటిని కూడా కంబైన్ చేసేసుకోవచ్చు. చేసుకుంటే సింగిల్ బెడ్ ఉంటుంది, మనం పనుకున్నప్పుడు నలుగురు పనుకున్నా సరే కదలకుండా ఉంటుంది. అవుట్ రావచ్చు, మూడింటి బదులు ఒకటే బెడ్ మంచిది కొనుక్కోవచ్చు కదా అని. సో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో యాక్చువల్గా ఏంటంటే దీని సైజు నేను యాక్చువల్గా తీసుకున్నది ముందల క్యాంప్ టెంట్ కొన్నాను. సో తర్వాత బెడ్లు కొన్నాను. ఈ కెంపు ఉన్న ఈ టెంట్ ఉన్న డైమెన్షన్స్లో నాకు ఇది దొరకలేదు, బెడ్స్ దొరకలేదు కరెక్ట్ డైమెన్షన్స్లో. సో ఎగ్జాక్ట్గా ఫిట్ కావాలంటే నాకు ఈ 3 అయితేనే, ఇట్లా 3 ఇండివిజువల్ జాయిన్ చేస్తేనే ఫిట్ అవుతుంది. సో అందుకని ఇది. సో నెక్స్ట్ టైం ఎవరైనా క్యాంపింగ్కి వెళ్ళే వాళ్ళు ప్రాపర్గా ఇట్లాంటిది జాగ్రత్త తీసుకొని కొనుక్కోండి.
నాకు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ పెరిగింది దీనివల్ల. కాస్కోలో ఆర్గానిక్ చికెన్ వింగ్స్ దొరుకుతాయి. మామూలు హలాల్ చికెన్ కంటే కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే ఇవి చాలా బాగున్నాయి. పొగ వల్ల కొంచెం మాడినేట్ అనిపిస్తున్నాయి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సో అలానే మేము ఇది నైట్కి మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ప్రిపేర్ చేసుకున్నాము. రేపు కూడా మొత్తం డే అంతా ఇక్కడే ఆల్మోస్ట్ తిరుగుతూ ఉంటాము. ఇలాగ బయటకు వచ్చినప్పుడు అల్యూమినియం ఫాయిల్ తెచ్చుకుంటే బెస్ట్ ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి. వేడి కూడా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, అలానే క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడే మొత్తం కూడా సర్దేశాము. మేమేమైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చామో ఈవెన్ కార్లో ఉన్నా సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కార్లో కూడా ఉంచొద్దు, మొత్తం కూడా ఎలుగుబంటుకి వీళ్ళు ప్రివెంట్ చేసే బాక్సెస్ ఇవి. సో వీటిలో పెట్టేస్తే మీరు మాత్రం 100% సేఫ్, ఎలుగుబంట అనేది రాదు. బయట పెట్టారంటే మాత్రం ఎలుగుబంటలు వచ్చేస్తాయి. సో మన దగ్గర మాత్రం ఫుడ్ స్మెల్ వచ్చే ఐటమ్ ఏది కూడా ఉండదు. పొరపాటున వాటర్ గ్లాస్ కొట్టుకున్నా సరే వాటర్ గ్లాస్కున్న స్మెల్ తోటి వచ్చేస్తాయి అంటే, సో వాటర్ గ్లాస్ కూడా లోపల పెట్టేసేయాలి. మొత్తం కూడా సర్దేశాము, మళ్ళీ రేపు మార్నింగ్ లేచి తీసేసుకుంటాము. కార్లో కూడా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంచలేదు. సో జస్ట్ లేచాము. ఈరోజు మనకి ఇక్కడ టూర్లో డే 3. ఇప్పుడు ప్రస్తుతం మనం సికోవా నేషనల్ పార్క్లో లార్జ్ పోల్ క్యాంప్ గ్రౌండ్లో ఉన్నాము. సో ఈ లార్జ్ పోల్ క్యాంప్ గ్రౌండ్ నెంబర్ 1 క్యాంప్ గ్రౌండ్. ఇక్కడ హై రేటింగ్ ఉన్నది ఈ సికోవా నేషనల్ పార్క్లో. ఇందులో 15 దాకా ఉంటాయి క్యాంప్ గ్రౌండ్స్ పెయిడ్వి. సో మీకు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది వచ్చినట్టయితే కనుక ఇది ట్రై చేసుకోండి ఫస్ట్. కాకపోతే ఇది బుకింగ్ సరిపోతే చాలా కష్టం. మేము 1 మంత్ ముందర ట్రై చేస్తే అది కూడా ఒకటి దొరికింది లక్కీగా. ఇది ఎవరు క్యాన్సిలేషన్ చేసుకున్నట్టున్నారు. సో చాలా బాగుంది. సో అయితే ఈరోజు మనం ఇది లాస్ట్ రోజు ఇంక వెళ్ళిపోవాలి ఈవినింగ్కి. సో ఇక్కడ వరల్డ్లో లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ట్రీస్ ఉన్నాయి, అవి విజిట్ చేసుకొని ఇంకా కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి వాటికి వెళ్దాము. ఇంకా రెడీ అవుతున్నాము. సో దీన్ని జస్ట్ ఇక్కడ తీసేస్తే గాలి మొత్తం వచ్చేస్తుంది. మంచిగా అది కొట్టేటప్పుడు గాలి కొట్టట్లో మనం తీసేస్తున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అవుతాము. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, వాటిని వేఫల్స్ అంటారు. ఇక్కడ అమెరికన్స్ లోకల్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు పొద్దున్నే తినేది. సో వీటిని అయితే యాక్చువల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దోశపిండిలాగా ఉంటుంది, వాటితో డైస్ ఉంటే దాన్ని బయట చేసుకుంటారు, బట్ మనకైతే అవి కుదరదు. ఇక్కడ బయట మాకు అన్ని కాస్కోలోను వాల్మార్ట్లోను దొరుకుతుంటాయి విడిగా. వీటిని అయితే యాక్చువల్గా టోస్టర్లో వేడి చేసేసుకొని మ్యాపిల్ సిరప్ వేసుకొని తినొచ్చు, బట్ ఇప్పుడు మనకు లేదు కాబట్టి ఇట్లా పెనం మీద కూడా చేసుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు. మ్యాపిల్ సిరప్ అంటే ఇది యాక్చువల్గా మన తేనెలాగానే ఉంటుంది. ఇది ఒక చెట్టు నుంచి తీస్తారంట, చాలా టేస్టీగా ఉంటుంది, సేమ్ హనీ టేస్టే ఉంటుంది. ఇక్కడ క్యాంపింగ్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కూడా బ్రేక్ఫాస్ట్ అది ఇక్కడ ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ హైకింగ్కి అలా వెళ్తారు. అలానే ఇక్కడ లొకేషన్స్లో రివర్ పక్కన కాలువ పక్కన అలా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. మీరు కూడా ఎవరైనా ఇలా వచ్చిన వాళ్ళు అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నెక్స్ట్ వీడియోలో భూమి మీద ఉన్న 2 అతిపెద్ద చెట్లను చూపిస్తాను. పెద్ద చెట్లు అంటే ఒక్క చెట్టు లోపల కింద వెడల్పు వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టొచ్చు. అలానే అలాగా 27 ఫ్లోర్స్ వరకు ఆ చెట్టు లోపల కట్టొచ్చు, అంత పెద్ద చెట్లు. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
అలానే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.